ఇది నేను ఇప్పుడు చెప్పబోయేది వీడియోలో ఒక దారుణమైన అంశం, ఒక అంతర్గత కోణం, ఒక పచ్చి నిజం, ఒక వివాదాస్పదమైన అంశం. నన్ను వివాదాల్లోకి లాగుతారు. బహుశా నమ్మశక్యం కాని నిజం, చీకటి నిజం, డార్క్ సీక్రెట్ అంటారు కదా, అటువంటి ఒక సెన్సేషనల్ అంశం అన్నమాట. మరి ఇన్ని లక్షణాలు ఉన్నదో నువ్వు ఎందుకు చెప్పాలయ్యా అంటారేమో. చెప్పాలి. కొన్ని డార్క్ సీక్రెట్స్ అయినా సరే ప్రత్యక్షంగానో పరోక్షంగానో, అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఏదో ఒకటి ప్రజలకు సమాచారం ఇవ్వాలి, మన వ్యూవర్స్కి తెలియజేయాలి అనే ఉద్దేశంతో పాటు అలర్ట్ చేయడం, ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త అని అలర్ట్ చేసే ఉద్దేశంతో ఈ వీడియో నేను ఇప్పుడు చేస్తున్నాను. అంటే షార్ట్ కట్లో ఫేమ్ వస్తే, తక్కువ సమయంలో ఫేమస్ అయిపోతే, పెద్ద పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడితే దాన్ని అనేక విధాలుగా వాడుకుంటారు. ఈ సోషల్ మీడియా వచ్చాక సోషల్ మీడియాలో ఎవరిని నమ్మాలో, ఎవరికి నమ్మకూడదో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఇలా అనగనగనగనగా కథ రూపంలోనే చెప్తున్నాం. ఒక యువకుడు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. రాజకీయంగా గట్టి మాటలు మాట్లాడడం ద్వారా, వాయిస్ గట్టిగా వినిపించడం ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ పార్టీకి, అమ్మో ఎవరు మాట్లాడలేదు కదా, బాగా మాట్లాడుతున్నాడు కదా, ఎంకరేజ్ చేద్దాం అనిపించింది. ఆ పార్టీలో చాలామంది అతనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించారు. అందులో ఎన్ఆర్ఏలు సింహభాగం పోషించారు. అతనికి ఏం కావాలంటే అది ఇచ్చారు, ఎలా కావాలంటే అలా ఇచ్చారు. ఒక మహారాజును చూసుకున్నట్టు చూసుకున్నారు. ఎందుకంటే మేము చేయలేనిదైనా అతను చేస్తున్నాడు కదా అని. అయితే ఈ క్రమంలోనే అతనికి పరిచయాలు పెరిగాయి, పెద్ద పెద్ద వాళ్ళతో నెట్వర్క్ ఏర్పడింది. దాన్ని ఈ క్రమంలోనే అతనికి ఒక బుద్ధి పుట్టింది. సహజంగా ప్రతి మనిషిలో ఉండే అవలక్షణం ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తం తిరిగేది WWW అని మొన్న ఒక పెద్ద ఆయన చెప్పారు. అంటే వెల్త్, ఉమెను, ఇంకా కొన్ని, సరే ఇదంతా చూసుకుంటే, అంటే ప్రతి మగాళ్ళలో కొన్ని అవలక్షణాలు ఉంటాయి, ఆ అవలక్షణాల్లో ఇది కూడా చాలా సహజమైనది. సో దానికి కూడా అతను తనకు వచ్చిన ఫేమ్ని, తనకు వచ్చిన డబ్బుని, తనకి వచ్చిన పరిచయాలని దానికి కూడా వాడుకున్నాడు. అతని పరిచయస్తుల్లో, అతనికి బాగా తెలిసిన వాళ్ళలో ఇలా కొంతమంది ఫోన్లు చేయడం, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఫోన్ కాల్స్ ఇవన్నీ అవడంతో సహజంగా ఉండే అవలక్షణం బయటకు వచ్చి న్యూట్ కాల్స్ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఫోన్లో న్యూట్ కాల్స్ మాట్లాడడం మొదలుపెట్టాడు తనకు ఫోన్ చేసిన అమ్మాయి అక్కడితో వదిలిపెట్టల. దాన్ని ఇలా మాట్లాడిన దాన్ని వేరే ఫోన్తో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగల, ఆ రికార్డ్ చేసిన దాన్ని అవతల వాళ్ళకి పంపించి, ఇదిగో నా దగ్గర ఇది ఉంది, నువ్వు నేను చెప్పిన దగ్గరకు రాకపోతే నిన్ను ఇబ్బంది పెడతా అని అనడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగల, వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగల, ఇంకా ఉంది. ఇదంతా ఒకవైపు. ఇంకోవైపు నాయకులతో పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడ్డాయి కదా. ప్రతి నాయకుడు కూడా అంతర్గతంగా ఇంటర్నల్గా మాట్లాడుతున్నప్పుడు పార్టీ పట్ల ఎంతో కొంత విద్వేషంతో, అంటే ఎంతో కొంత లోపలున్న బాధను పంచుకుంటారు కదా. సో ఆ బాధను కూడా అలాగే వెలగక్కడం మొదలుపెట్టారు. అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పడం మొదలుపెట్టారు. అవన్నీ కూడా మాట్లాడిన ప్రతి మాటని ఈయన వేరే ఫోన్తో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అసలు విషయం చెప్తా. ఇప్పుడు ఇటువంటి ఎక్కువ కాలం దాగో. సో అతన్ని పోలీసులు వేరే నేరం కింద అరెస్ట్ చేశారు. ఈ నేరం కాదు, ఈ కాల్స్, వాట్సాప్ కాల్స్, రికార్డులు, అమ్మాయిలను ట్రాప్ చేయడం, ఈ నేరం మీద పోలీసులు ఏమీ అరెస్ట్ చేయలే, వేరే నేరం మీద అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతను ఒక 2-3 రోజులు పెట్టుకున్న తర్వాత అతనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీసులు. ల్యాప్టాప్, మొబైలు, 3 మొబైల్స్, ల్యాప్టాప్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అక్కడ జరిగిన దారుణమైన అంశాలన్నీ బయటకు వచ్చాయి. ఇతను మొబైల్లో చేసిన ప్రతి, రికార్డ్ చేసిన ప్రతిదీ కూడా ల్యాప్టాప్లో కాపీ చేయడం మొదలుపెట్టాడు. ఆ ల్యాప్టాప్లో దారుణాలు ఉన్నాయి. సో అతను అరెస్ట్ అయిన తర్వాత ఆ ల్యాప్టాప్ కనిపించకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. తనకున్న పరిచయాలు, తనకున్న నెట్వర్క్ మొత్తం వాడి ఆ ల్యాప్టాప్ పోలీసులకు దొరకకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ త్రుటిలో పోలీసులు ఆ ల్యాప్టాప్ కూడా తీసుకొని ఆ ల్యాప్టాప్లో ఇప్పుడు ఉన్నవన్నీ కూడా చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇతని సంగతి పెద్దలందరికీ తెలిసిపోయింది. అందరికీ మీన్స్ కొంతమందికి తెలిసింది. ఎన్ఆర్ఐస్కో అతనికి సహకరిస్తున్న వాళ్ళు ఒక
40% మందికి తెలిసింది 60% మందికి తెలియలా స్టిల్ ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా మాలాగా యూట్యూబ్ చూస్తున్న సాధారణ ప్రజలకు తెలియదు అసలు తెలియదు స్టిల్ అతను ఇంకా ఇది అనుకుంటున్నారు మంచి మనిషి పార్టీ మనిషిని అనుకుంటున్నారు సరే అదే వాదనలు ఉండొచ్చు నేనేం కాదనలే గానీ అది తెలిసిన తర్వాత ఒక 40% మందికి తెలిసిన తర్వాత అలర్ట్ అయ్యారు ఇదేంటి ఇంతగా చేశాడు అని నమ్మలేదు ఒక 4-5 రోజుల పాటు నమ్మశక్యంగా లేక నమ్మలేదు చాలా మంది దాన్ని క్రాస్ చెక్ చేసుకొని ఆ ల్యాప్టాప్ లో ఏమున్నాయి అలాగే అతను నడిపిన ఆఫీస్ లో ఉన్న సీసీ ఫుటేజ్ తెప్పించుకొని ఏంటి ఇదంతా కఠిన నిజాలు తెలుసుకున్నారు చాలా దారుణమైన నిజాలు తెలుసుకున్నారు తెలుసుకొని అతన్ని ఇప్పుడు ఎలా దూరం పెట్టాలా అనే ఆలోచనలో ఉంటూ ప్రస్తుతానికి సైలెన్స్ గా ఉంచారు అతను దూరం పెడితే ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతాడు లేదు దగ్గరే ఉంచుకుంటే చాలా డేంజర్ గా మారుతాడు సో దీన్ని ఎలా కంక్లూడ్ చేయాలి ఈ వివాదాన్ని ఎలా ముగించాలి స్టిల్ ఇప్పటికీ కూడా ఎన్ఆర్ఐలకు కొంతమందికి ఫోన్ చేసి నాకు అది కావాలి ఇది కొన్ని అడగడం మొదలు పెట్టాడు సో ఈ విషయంలో కొంతమంది అలర్ట్ గా ఉంటే మంచిది అంటే తక్కువ టైంలో ఫేమస్ అయిపోతే తక్కువ టైంలో ఫేమ్ వచ్చేస్తే ఒకేసారి అభిమానం పెరిగిపోతే ఇలాగే ఉంటుంది షార్ట్ కట్ ఎదుగుదల అంటారు దీన్ని సో అలర్ట్ చేయడానికి మాత్రమే ఈ వీడియో పెట్టా ఇది ఎవరి గురించి దేని గురించి అని ఆలోచించడం మానేసి ఆల్రెడీ అర్థమైన వాళ్ళు అలర్ట్గా ఉండండి అర్థం లేని వాళ్ళు ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎలాగ కొంతమంది ఉంటారుగా నన్ను తిట్టడానికి కూడా ఉంటారుగా అది కూడా చేసుకున్నారు చేసుకోండి కానీ అలర్ట్గా ఉండటం మాత్రం ముఖ్యం షార్ట్ కట్లో ఫేమ్ వచ్చినంత మాత్రాన మనకే మొత్తం తెలుసు మన నెట్వర్క్ని అలా వాడుకోవచ్చు ఇలా వాడుకోవచ్చు షార్ట్ కట్లో సంపాదించేయాలి వాళ్ళని లోపరుచుకోవాలి వీళ్ళని లోపరుచుకోవాలి అంటే నిజం ఎక్కువ కాలం దాగదు చుట్టూ మన చుట్టూ వ్యవస్థలు ఉంటాయి ఈరోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎల్లుండైనా లేదంటే నెక్స్ట్ ఇయర్ అయినా ఆ నెక్స్ట్ ఇయర్ అయినా సరే దొరికిపోక తప్పదు ఎంత లేటుగా దొరికితే అంత డేంజర్లో కూరుకుపోయినట్టు ఈ వ్యవస్థలో ఈ సమాజంలో దాదాపుగా 12-13 సంవత్సరాల జర్నలిజం అనుభవంతో చెప్తున్నా 2008లో మొదటిసారిగా నేను గ్రామీణ స్థాయిలో ఒక మండల రిపోర్టర్గా జాయిన్ అయ్యాను జాయిన్ అయినప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ ఈనాడు నుంచి నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ 730 రూపాయలు నెలకి ఆ నెలకి ఆ తర్వాత అలా అంటే నేను రాసిన వార్తలను బట్టి సెంటిమీటర్లు కొలిచి ఇచ్చేవాళ్ళు అంటే ఒక జర్నలిస్ట్గా ఒక గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎదిగి ఆ తర్వాత ఇలా ఉండి అలా ఉండి వెబ్సైట్లోకి వెళ్ళి అది అన్నీ చేసి ప్రస్తుతానికి ఇలా ఒక 35 సంవత్సరాల వయసులోనే మీ ముందుకు వచ్చాను అంటే కొంచెం నిజాలేంటి లోటుపాట్లేంటి లోతులేంటి దేన్ని ఎలా చెప్పాలి ఎలా కన్విన్స్ చేయాలి అనేది ఎంతో కొంత తెలిసే ఉంటుంది సరే ఇదంతా నా విషయం నేను తర్వాత చెప్పుకుంటా కానీ మొత్తానికి జరుగుతున్న విషయాలు అయితే ఇలా ఉంటాయి కాస్త పార్టీల వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి ఇప్పుడు ఆ ల్యాప్టాప్ పోలీసుల దగ్గర ఉంది సో పోలీసులు ఆ ల్యాప్టాప్ని ఎలా వాడుకుంటారు అందులో ఎవరెవరి జాతకాలు ఉన్నాయి ఏ నాయకులు ఏం మాట్లాడారు ఎవరెవరితో అతను ఉన్నాడు ఆ మహిళల్ని తీసుకొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇప్పిద్దామంటే వాళ్ళందరూ పెళ్ళైన మహిళలు సో బయట ప్రపంచానికి సంబంధం లేని మహిళలు పెళ్ళై ఇంట్లో సక్రమంగా ఉంటున్న మహిళలు వాళ్ళు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ గురించి బయటికి తెలిసిపోద్దుగా సో అందుకే ఏమీ లేకుండా ఏం చేయాలో పాలుపోకుండా ఈ అంశాన్ని ఏం చేయాలా అని తలమునకలు అవుతున్నారన్నమాట ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు అడ్మిషన్స్ ఓపెన్ సెల్ నంబర్ 9176162696 మరియు 8143668688